పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన లక్కీ. అది ఒక చునకం, శిక్షణ పొందిన సుశిక్షితమైన చునకం. అందుకే పోలీసులతో సమానంగా ఎన్నో కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేసి నల్గొండ జిల్లా పోలీసుల కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటి ఉన్నతాధికారులకు శభాష్ అనిపించుకుంది. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన ఆ చునకం సోమవారం నేలకొరగడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో విషాద చాలా అలుముకున్నాయి. గత 9 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో స్నిప్పర్ డాగ్గా సేవలు అందించి వాసన పసిగట్టడంలో దిట్టగా పేరు సంపాదించి ఎన్నో కీలకమైన కేసులలో ప్రముఖులు విఐపీల బందోబస్తులలో తన సేవలు అందించి అందరి ప్రశంసలు పొందింది. ఎన్నో సేవలు అందించిన ఆ శునకానికి సోమవారం అధికారిక లాంఛనాలతో సెల్యూట్ చేసి బ్యాండ్ మేళాలతో అంత్యక్రియలు పూర్తి చేసి నివాళులు అర్పించారు. పోలీస్ ప్రాణాలను కాపాడిన లక్కీ. నల్గొండ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పెద్ద ఎత్తున ఉన్న సమయంలో పోలీసు లక్ష్యంగా పెట్టిన ల్యాండ్ మైన్లను వాసన ద్వారా పసిగట్టి వాటిని గుర్తించి వందలాది మంది పోలీసుల ప్రాణాలు కాపాడడంలో కీలకంగా పనిచేసింది ఈ లక్కీ. 2013 డిసెంబర్ 30 దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని కంబాలపల్లి గ్రామంలో దాచిన నాటు బాంబులను గుర్తించి విధ్వంసం జరగకుండా కాపాడగలిగింది. అదే విధంగా 2014 మే 3 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సంస్థాన నరయపురంలో పోలీసులను టార్గెట్ చేసి నక్సలైట్లు అమర్చిన ల్యాండ్ మైన్లను గుర్తించి పోలీసుల ప్రాణాలను కాపాడింది. ఇక ప్రముఖుల పర్యటనలు విఐపీల బందోబస్తులోనూ గత 9 సంవత్సరాలుగా సేవలు అందించింది ఈ శునకం. కంట తడి పెట్టుకున్న హెడ్ కానిస్టేబుల్ శివకుమార్. శునకాన్ని సుశిక్షితంగా తీర్చిదిద్ది 9 సంవత్సరాలుగా దాని సంరక్షణ బాధ్యతలు చూస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్కీ మరణంతో రోధిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టుకునేలా చేసింది. 9 ఏళ్లుగా తన కుటుంబంలో ఒక సభ్యునిగా ఉంటూ మమేకమైన శునకం మరణం తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 9 ఏళ్ల కాలంలో లక్కీ అందించిన సేవల ద్వారా తనకు ఎన్నో రివార్డులు తెచ్చిపెట్టడమే కాక జిల్లా పోలీస్ శాఖ గౌరవాన్ని మరింత పెంచిందన్నారు. లక్కీ మరణంతో తన కుటుంబం సైతం దుఃఖంలో మునిగిపోయిందని శివకుమార్ తెలిపారు.